హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మన సంతా నువ్వే పార్ట్ థర్టీ త్రీ ఆదిత్య కార్తీక్ భుజం చుట్టూ చేయి వేసి అదంతా నువ్వు చేసింది కాదు కదరా నేను ఇలా చేసిన వాడు చచ్చాడు అది చాలు నాకు కానీ ఆ మినీత్ గాడిని మాత్రం వదలను నా ఫ్రెండుని ఇలా చేసినవాడు ఏ విధంగా కూడా పనికి రాకూడదు అని కోపంతో స్టీరింగ్ మీద చెయ్యి బిగిస్తాడు ఆదిత్య వాడిని అస్సలు వదలొద్దురా నా చెల్లిని బాధపడేలా చేశాడు అది కూడా తను ప్రేమించిన వాడే బాధ పెట్టేలా చేశాడు వాడిని అస్సలు బయటకు రానివ్వకూడదు అంటాడు కార్తీక్ ఎప్పుడెప్పుడు దివ్యను చూద్దామా అని వెయిట్ చేస్తూ కారులో నుండి బయటకు చూస్తుంటాడు కార్తీక్ దివ్య ఆదిత్య కోసం ఇంట్లో నుండి బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది ఆదిత్య కార్ దివ్య ఇంటి ముందు ఆగుతుంది దివ్య కారు వైపు చూస్తుంది కారులో నుండి బయటకు చూస్తున్న కార్తీక్ దివ్యను చూస్తాడు అదే టైంలో దివ్య కార్లో ఉన్న కార్తీక్ని చూసి అలా షాక్లో ఉండిపోతుంది తను ఏడుస్తూ పరిగెత్తుకొని కార్ దగ్గరికి వెళ్తుంది ఆదిత్య కార్ ఆపగానే కార్తీక్ ఫాస్ట్గా కార్ దిగి దివ్య వైపు పరిగెత్తుకొని వస్తాడు ఇద్దరు ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకొని ఉండిపోతారు దివ్య ఏడుస్తూనే కార్తీక్ మొహాన్ని చేతుల్లోకి తీసుకొని మొహమంతా ముద్దులు పెట్టేస్తుంది కార్తీక్ కూడా దివ్యను పట్టుకొని ఏడుస్తాడు దివ్య అమ్మ నాన్నలు కూడా బయటకు వచ్చి కార్తీక్ని చూసి చాలా సంతోషిస్తారు కూతుర్ని చూసి అంతవరకు పడిన బాధను గుర్తు చేసుకుంటారు అల్లుడు క్షేమంగా ఇంటికి వచ్చినందుకు వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు ఆదిత్య కాసేపు వాళ్ళని అలా వదిలేస్తాడు తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చి పదండి లోపలికి వెళ్దామంటాడు దివ్య కార్తీక్ చేతులు గట్టిగా పట్టుకొని లోపలికి నడుస్తుంది ఆదిత్య కూడా వాళ్ళ వెనకే లోపలికి వస్తాడు లోపలికి వెళ్ళాక ఆదిత్య అక్కడే సోఫాలో కూర్చుంటాడు దివ్య వాళ్ళమ్మ దివ్యతో అబ్బాయిని తీసుకొని వెళ్ళు అతను కాస్త ఫ్రెష్ అవుతాడు అని చెప్తుంది దివ్య కార్తీక్ని జాగ్రత్తగా తన రూంలోకి తీసుకొని వెళ్తుంది రూమ్లోకి తీసుకొని వెళ్ళగానే కార్తీక్ దివ్యను పట్టుకొని నేను నిన్ను చాలా మిస్ అయ్యానురా నీ దగ్గరకు వస్తాను మళ్ళీ నిన్ను చూస్తాను అని అనుకోలేదు దివ్య ఐ మిస్ యూ సో మచ్ అని దివ్య మొహాన్ని చేతిలోకి తీసుకొని ఆమె పెదాలను అందుకుంటాడు కార్తీక్ దివ్య కూడా తన బాధని ఆ ముద్దులో చూపిస్తుంది చాలాసేపటికి దివ్యను వదులుతాడు కార్తీక్ దివ్య కార్తీక్ని పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి నీకొక విషయం చెప్పాలి కార్తీక్ అంటుంది ఏంట్రా అంటాడు కార్తీక్ కార్తీక్ చేతిని తీసుకొని దివ్య తన కడుపు మీద పెట్టి కార్తీక్ కళ్ళలోకి ఏడుస్తూ చూస్తుంది కార్తీక్ ఒక్క నిమిషం ఏమర్థం కాక ఏమంటున్నావురా నువ్వు అని సంతోషంతో గట్టిగా అరుస్తాడు బయట ఉన్న ఆదిత్య దివ్య అమ్మా నాన్నలు రూమ్ వైపు చూస్తారు దివ్య అవును అని తల ఊపుతుంది కార్తీక్ ఏడుస్తూ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ నేను వచ్చేసరికి నాకు ఇంత హ్యాపీ న్యూస్ చెప్పినందుకు అని దివ్యను గట్టిగా హక్ చేసుకుంటాడు తర్వాత గట్టిగా ముద్దులు పెట్టుకుంటారు ఇద్దరు కాసేపటికి ఫ్రెష్ అయ్యి ఇద్దరు బయటకొస్తారు ఆదిత్య కంగ్రాట్సా బావా అని చేయి చాపుతారు కార్తీక్ ఏడుస్తూ ఆదిత్యను హక్ చేసుకొని థ్యాంక్స్ రా నువ్వు చేసిన అన్నింటికి థ్యాంక్స్ ఒక్కటే సరిపోదురా నీ కోసం నేనేం చేసినా తక్కువేరా అంటాడు కార్తీక్ ఆదిత్య కూడా కార్తీక్ చుట్టూ చేతులు వేసి ఏం కాదురా నీ కోసం నేను ఏదైనా చేస్తాను అని గట్టిగా హక్ చేసుకుంటాడు వాళ్ళను చూసి మిగతా ముగ్గురికి కూడా కళ్ళ నీళ్ళు తిరుగుతాయి కార్తిక్ ఆదిత్యను వదిలి భూమి ఎలా ఉందిరా నా వల్ల మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టెన్స్ వచ్చింది కదా ఆదిత్య ముందు వెళ్ళి నా చెల్లితో మాట్లాడాలి మీరు అలా అవ్వడానికి ఒక రకంగా నేను కూడా కారణం కాబట్టి నేనే విషయాలన్నీ తనతో చెప్తాను అంటాడు కార్తీక్ నీ వల్ల కాదురా వాడు చెప్పినట్టు చేసి నేనే తనను అంత బాధపడేలా చేశాను అది నా తప్పు నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు అయినా సరే ప్రతి విషయం తను కూడా తెలుసుకోవాలి అప్పుడే నేను తనకి దూరంగా ఉండి ఎంత నరకం అనుభవించానో తెలుస్తుంది అంటాడు ఆదిత్య ఆ తర్వాత దివ్య వాళ్ళ ఇంట్లో కాసేపు ఉండి దివ్య వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పి కార్తీక్ దివ్యని తీసుకొని ఆదిత్య తన ఇంటికి వెళ్తాడు నైట్ అయిపోవడంతో భూమి తినకుండా ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రత్న రామ్మోహంతో తినేసిన నిత్య అక్కడ కూర్చున్న భూమి దగ్గరికి వచ్చి మొహం మీద చిటికలు వేస్తుంది అప్పుడు భూమి నార్మల్ అయ్యి నిత్యవైపు చూస్తుంది ఏం చేస్తున్నావు మా బావ కోసం వెయిటింగా ఆయన వెయిట్ చేస్తే నేను వెయిట్ చేయాలి కానీ నువ్వు చేయడం ఏంటి అనేసరికి భూమి కోపంగా చూస్తుంది వెంటనే ఏంటలా చూస్తావు ఏంటి నేనంటే భయం పోయినట్టుంది మీ తమ్ముడు ఇంకా ఇంటికి రాలేదా అని నిత్యం అనగానే భూమి భయంగా నిత్యవైపు చూస్తుంది ఇది ఇలా మెయింటైన్ చేయి నా దగ్గర ఎలా ఉండాలో నీకు బాగా తెలుసు కదా అలానే ఉండు ఓవర్ చేయకు అని టీవీ ఆన్ చేస్తుంది నిత్యం భూమి ఏమనలేక అలానే ఉండిపోతుంది తనకి ఏడుపు కూడా రావడం లేదు ఎందుకంటే తనకు ఆ బెదిరింపులు అలవాటు అయిపోయాయి కాబట్టి టీవీ ఆన్ చేయగానే న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ వినిపిస్తుంది నగర శివారులలో భారీగా డ్రగ్స్ పట్టివేత పోలీసుల దాడిలో ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన భద్రా చనిపోయాడు నగరంలో చాలా పెద్ద వ్యాపారవేత్త కొడుకైన వినీత్ కూడా అక్కడే ఉండటంతో వినీత్కి కూడా సంబంధం ఉంది అని తెలియడంతో వినీత్ని అరెస్ట్ చేసిన పోలీసులు అని హెడ్లైన్స్ వస్తూ ఉంటుంది వినీత్ తన పేరు వినపడగానే భూమి నిత్య షాక్గా టీవీ వైపు చూస్తూ ఉండిపోతారు ఏంటి వినీత్కి ఇలాంటి లింక్స్ కూడా ఉన్నాయా అని మనసులో అనుకుంటుంది నిత్యం భూమి టీవీని చూ అలానే చూస్తూ బావ అని గట్టిగా అంటుంది అప్పుడే ఆదిత్య దివ్య కార్ దిగి లోపలికి వస్తారు ఆదిత్య లోపలికి వస్తూనే బావనే నీ భావనే చూసావుగా ఏం చేశాడో అంటాడు ఆదిత్య భూమి ఏం రియాక్ట్ అవ్వకుండా అలానే చూస్తుంది ఆదిత్యని నన్నేం చూస్తావు వెళ్ళి టీవీ చూడు మీ బావ ఇంకా ఏం చేశాడో తెలుస్తుంది ఇంకా నమ్మకం కలగకపోతే నాతో వచ్చారు చూడు వీళ్ళని అడుగు అని కార్తిక్ని దివ్యని చూపిస్తాడు ఆదిత్య భూమి కార్తిక్ని దివ్యని చూసి చాలా ఆనందపడిపోతుంది పరిగెత్తుకుని దివ్య దగ్గరికి వెళ్ళి గట్టిగా హాక్ చేసుకుంటుంది భూమి కళ్ళ వెంట నీరు కారిపోతూ ఉంటుంది ఏమైపోయావే ఇన్ని రోజులు ఒక ఫోన్ లేదు ఒక మెసేజ్ లేదు ఒక్కసారి కూడా నన్ను చూడ్డానికి రాలేదు అని ఏడుస్తూ అడుగుతుంది భూమి దివ్య కూడా భూమిని పట్టుకొని ఏడుస్తుంది నిత్య వాళ్ళ వైపు చూసి ఏంటి సెంటిమెంట్ సీన్ ఇక్కడ అసలు ఏమయ్యారు మీరు ఇన్ని డేస్ అని దివ్య కార్తీక్ల వైపు చూస్తుంది నిత్య భూమి దివ్యను వదిలి కార్తిక్ని చూస్తుంది కార్తిక్ వంటి మీద ఉన్న దెబ్బలు చూసి ఈ దెబ్బలేంటి అని అడుగుతుంది ఆదిత్య కోపంగా అన్నింటికీ కారణం వాడే ఆ చెత్తన కొడుకు వాడి వల్ల నాలుగు జీవితాలు నాశనం అయిపోయేవి అంటాడు భూమి అదే అర్థం కాక అలా చూస్తూ ఎవరు ఆదిత్య గారు అంటుంది మీ అత్త కొడుకు మీ నాన్న మేనల్లుడు అండ్ ఫైనల్లీ మీ బావ అదే ఆ వినిత్ గాడు అంటాడు ఆదిత్య భూమి ఆశ్చర్యంగా చూస్తుంది నిత్య కూడా షాక్ అయి చూస్తుంది వినీత్కి వీళ్ళు కనబడపోవడానికి ఏంటి అని కార్తీక్ ఆదిత్య చెయ్యి పట్టుకొని ఏం చేస్తున్నావా ఆదిత్య ఇలా అరిచి చెప్పడం కరెక్ట్ కాదు నేను చెప్తాను రా అంటాడు భూమి కార్తీక్ని చూస్తుంది సేమ్ నిత్య కూడా కార్తీక్నే చూస్తుంది అప్పుడే భోజనం చేసి లోపలికి వెళ్ళిన రత్న రామ్మోహన్ గారు ఆదిత్య అరుపులు వినపడటంతో బయటకొస్తారు వినీత్ తనను ఎలా ఎప్పుడు కిడ్నాప్ చేశాడో ఎంత టార్చర్ చేశాడో ఆ వీడియోని దివ్యకి పంపి తనని ఎంత మానసికంగా హింస పెట్టాడో అన్నీ చెప్తాడు కార్తీక్ దివ్య భూమిని పట్టుకొని కార్తీక్ కోసం ఆదిత్య విశ్వ ఎంత కష్టపడి వెతికారో అని చెప్తుంది కానీ ఎలా తెలుసుకొని వచ్చాడో తెలియదు ఈరోజు నా ఫ్రెండ్ నన్ను కాపాడి నా భార్య దగ్గరికి నా బిడ్డ దగ్గరికి నన్ను చేర్చాడు అంటాడు కార్తీక్ భూమి ఏడుస్తూ దివ్య పొట్ట మీద చేవేస్తుంది దివ్య కూడా ఏడుస్తూ అవును అన్నట్టు తల ఊపుతుంది భూమి ఏడుస్తూనే ఇదంతా చేయాల్సిన అవసరం తనకేముంది అది కూడా మీద అంటుంది భూమి నీ కోసమే అంటాడు ఆదిత్య నా కోసమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది భూమి అవును నీ కోసం నీ వెనక ఉన్న ఆస్తి కోసం అంటాడు ఆదిత్య నా వెనక ఆస్తి ఏముంది ఆదిత్య గారు అని భూమి అంటే ఇప్పటి వరకు రాని నీ వాళ్ళు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వచ్చారనుకుంటున్నావు నీ కుటుంబంలో ఉన్న అమ్మాయికి మాత్రమే ఆస్తి మీద హక్కు ఉందని వీలునామా రాశారంట మీ పూర్వీకులు ఎవరు అది తెలియకముందే అవినీతిని మీద ఆశపడ్డాడు కానీ విషయం ఇది అని తెలిసాక ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోకూడదని అనుకున్నాడు రాస్కెల్ ఈ రోజుతో వాడి పని అయిపోయింది అంటాడు ఆదిత్య కానీ ఆదిత్య గారు అంటుంది భూమి కానీ ఏంటి ఇంకా వాడితో కలిసి ఎవరెవరేం చేశారో నాకు కూడా తెలుసు వాని పని అయిపోయింది ఇక ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళకపోతే మెడపట్టి బయటకు వెళ్లాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్తాడు ఆదిత్య నిత్యకి తననే అన్న విషయం అర్థమవుతుంది భూమికి మాత్రం ఏం అర్థం కాక అలా నిలబడి ఆదిత్యను చూస్తూ ఉంటుంది అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న రత్నం గారు వచ్చి ఏమ్మా మహాతల్లి వాడు చెప్పింది అర్థం కాలేదా ఇక ఇంట్లో నుండి బయటకు తగలాడు అని అంటుంది భూమితో భూమికి అప్పుడు అర్థమైంది ఆదిత్య అన్నమాట కానీ నేనేం చేయలేదు అంటుంది భూమి నువ్వు చేసావో లేదో వాడికి తెలుసు కదా వాడు చెప్తున్నాడు కదా ఆయన ఇక్కడ నీ బావకి సహాయం చేయాల్సిన అవసరం మాకెవరికి ఉంది నీకు తప్ప నువ్వు ముందు బయటకు నడువు అంటుంది రత్నగారు భూమి ఏడుస్తూ ఆదిత్య వైపు చూస్తూ ఉండిపోతుంది నిత్య కూడా పోవే ఇంకా ఏం చూస్తున్నావు అయినా ఇంకా ఏం చేస్తావు వాడితో కలిసి వాడే జైల్లో పడున్నాడు ఇంకా వాడికి హెల్ప్ చేసిన యూజ్ ఏముండదు పో అని భూమి చెయ్యి పట్టుకొని బయటకు లాక్కెళ్ళిపోతుంది నిత్య వెంటనే ఒక చెయ్యి నిత్యని చెంప మీద గట్టిగా తాకుతుంది ఆ దెబ్బకి నిత్య కింద పడిపోతుంది నిత్య అలానే చెంప మీద చెయ్యి పెట్టుకొని ఆ కొట్టిన చేతిని చూస్తుంది ఆదిత్య ఎత్తిన చేతిని అలానే ఉంచి చాలా కోపంగా నిత్యను చూస్తాడు ఆదిత్య చూసి ఆ చూపుకు భయపడి నిత్య భయంతో వణికిపోతుంది ఆదిత్య చేతుల నుంచి భూమిని లాక్కొని భూమి చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని ఎంత ధైర్యమే నీకు నా భూమిని టచ్ చేయడానికి ఇంకోసారి నా భూమిని తాకాలన్నా నువ్వు భయపడాలి అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్ ఇప్పటి వరకు చేసింది చాలు ఈ విష ఈ విషయంతో నీకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నేను నిన్ను చంపకుండా వదిలేస్తున్నా లేదంటే ఏం చేసేవాడినో నాకే తెలీదు అని కోపంగా చూస్తాడు ఆదిత్య భూమి ఏడుస్తూ కోపంగా ఆదిత్యను అలానే చూస్తూ ఉండిపోతుంది రత్నగారికి ఏం అర్థం కాక ఏం చేస్తున్నావా ఆదిత్య ఎవరో పనికి మారిన దానికోసం మన ఇంటి ఆడపిల్లపైన చేయి చేసుకుంటావా అని కోపంగా ఆదిత్యను అడుగుతారు ఆదిత్య రత్నగారి వైపు చేయి చూపించి ఇక్కడ పనికి మారినది నీ మేనకోడలమ్మా భూమి నా భార్య నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి తాలికట్టి పెళ్లి చేసుకున్న నా భార్య నీ పనికి మారిన మేనకోడలు ఆ పనికి మారిన వాడితో కలిసి నా భార్యను ఎన్ని బాధలు పెట్టిందో తెలుసా నీకు ఎన్నో కష్టాలు పడేలా చేశారు ఎన్ని రకాలుగా తనని ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా చేశారు నేను నిత్యకు కాలేజ్ టైంలోనే గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అయినా వినకుండా ఇంతవరకు తెచ్చింది అని భూమి వాళ్ళ అమ్మని కదలకుండా బెడ్ మీద ఉండేలా చేసిన విషయం వాళ్ళ తమ్ముడిని మనుషులతో కొట్టించిన విషయం అన్ని విషయాలు బయట పెట్టాడు ఆదిత్య అయినా ఇప్పుడు నేను వినకూడలికి జరిగిన మంచి ఏంటంటే ఇప్పుడు జరిగిన విషయంలో దీనికి సంబంధం లేదు వాడు కార్తీక్ని కిడ్నాప్ చేసి నేను భూమి నుండి దూరంగా ఉండాలని నా మీద భూమికి అసహ్యం వచ్చేలా చేయమని నాకే చెప్పాడు అలా చేస్తేనే కార్తీక్ని వదిలేస్తా అన్నాడు ఈలోపు దివ్య ప్రజ్ఞంత అని తెలిసి పిచ్చి పట్టేలా అయిపోయింది నాకు ఇంట్లో మీరు భూమిని ఏం చేసినా ఎన్ని మాటలు అన్నా కూడా నేనేం చేయలేని పరిస్థితిలోకి నెట్టాడు గాడు నా భూమి నాకు ఎక్కడ దూరం అయిపోతుందో అని ఎంతగా టెన్షన్ పడ్డాను కార్తీక్ని అసలు దివ్యతో కలపగలనా అని టెన్షన్ పడ్డాను మీకు తెలియదు కానీ నిజంగా నేను అన్న మాటల వల్ల నా భూమి నా నుండి దూరం అయితే కార్తీక్ని ఎలా అయినా తీసుకొచ్చి తర్వాత నేను అందరికీ దూరం అయిపోదాం అనుకున్నా అని తల వంచుకొని చెప్తాడు ఆదిత్య ఆ మాట వినగానే భూమి ఆదిత్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఆదిత్య భూమి మొహాన్ని చూస్తాడు నువ్వు కాసేపు దూరంగా ఉంటేనే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుందిరా అలాంటిది నువ్వు నా నుండి శాశ్వతంగా దూరం అయిపోతే ఇంకా నేను బ్రతికున్నా కూడా వేస్ట్ అని ఏడుస్తూ భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఆదిత్య రత్తగారు కూడా ఆదిత్యను చూసి ఏడుస్తారు భూమి కూడా ఏడుస్తూ ఆదిత్యను గట్టిగా హక్ చేసుకొని నేను నిన్నెప్పుడు అసహించుకొని ఆదిత్య కాలేజీలో నువ్వు అలా చేసావని అన్ని ప్రూఫ్స్ నమ్మేలా ఉన్నా కూడా నేను నీ మీద ఎలాంటి రాంగ్ ఒపీనియన్ తెచ్చుకోలేకపోయాను కానీ మనసుతో మెదడు చేసిన యుద్ధంలో మెదడే గెలిచి నిన్ను అన్ని మాటలు అనేలా చేసింది కానీ అది చేసింది నువ్వు కాదు అని తెలిసాక చాలా ఆనందపడ్డాను కానీ నా మాటలతో నిన్ను నాకు దూరం అయ్యేలా చేసుకున్నాను కాదు చేసుకునేలా చేశారు నాకు అప్పుడు ధైర్యం లేదు ఆదిత్య నాకు నా కుటుంబం మాత్రమే ఇంపార్టెంట్ అనుకున్నాను అందుకే నీకు దూరంగా ఉన్నాను కానీ ఇప్పుడు నా నువ్వు నన్ను దూరంగా ఉంచినా కూడా నేను బాధపడను కానీ నేను నుండి దూరం అవ్వాలి అని అనుకోలేదు ఎందుకంటే నువ్వు ఇప్పుడు నాకు తెలిసిన నన్ను ప్రేమించిన ఆదిత్య మాత్రమే కాదు నాకు దాని కట్టిన భర్త అందుకే ఆ రోజు నాన్నకు ఆరోగ్యం బాలేనప్పుడు నువ్వు వెళ్ళొద్దు అన్నందుకు నేను వెళ్ళలేదు ఇప్పుడు నువ్వు నన్ను బయటకు గంటితే తప్ప నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళను ఆదిత్య నువ్వు ఎలా ఉన్నా నా ఎదురుగా ఉండాలి అని ఏడుస్తుంది భూమి వాళ్ళని చూసి అక్కడ ఉన్న అందరూ కంటతడి పెట్టుకుంటారు ఆదిత్య దగ్గరికి రత్నబాల గారు వచ్చి నన్ను క్షమించురా కన్నా నాకు తెలిసి తెలియక నేను కూడా నిన్ను చాలా బాధపడేలా చేశాను అని ఏడుస్తారు ఆవిడ భూమి ఆదిత్యను వదిలి పక్కకి జరుగుతుంది రత్నగారు భూమి చేతిని పట్టుకొని నన్ను క్షమించు తల్లి నా కొడుకు సంతోషం ఎందులో ఉందో తెలుసుకోలేక అయిపోయాను ఇక నుండి ఆ పని చేయను వాడి సంతోషాన్ని ఎప్పుడు వాడికి దూరం చేయను అంటుంది ఆవిడ భూమి ఏడుస్తూ ఆవిడని హక్ చేసుకుంటుంది రత్నగారు కూడా భూమి చుట్టూ చేయి వేస్తారు రామ్మోహన్ గారు అదంతా చూసి చాలా ఆనందపడతారు నిత్య పైకి లేచి తన రూమ్కి వెళ్ళిపోతుంది రామ్మోహన్ గారు నిత్య వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు నిత్య రూమ్లో నుండి బయటకొస్తూ తనతో పాటు ఒక బ్యాగ్ని కూడా పట్టుకొని వస్తుంది రత్నగారు నిత్యను చాలా కోపంగా చూస్తారు నిత్యకు వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నేనంటే ఎంతో ఇష్టంగా ఉన్న అత్తకి ఇప్పుడు నేనంటేనే అసహ్యం వచ్చేసింది అని వెంటనే బ్యాగ్ అక్కడే పడేసి రత్నం గారి కాళ్ళ మీద పడి ఏడుస్తుంది నిత్యం నన్ను క్షమించొత్తా నేను చాలా తప్పులు చేశాను కేవలం బావ నా వాడు కావాలని ఆశతో దానివల్ల ఎవరు ఎంత బాధపడినా పర్లేదు అనుకున్నాను నన్ను క్షమించొత్తా నేడుస్తుంది నిత్యం నిత్య అంటే చాలా ఇష్టం ఉండటం వల్ల కొంచెం కరిగిపోతారు రత్నగారు కానీ ఏమనకుండా అలానే ఉంటారు నిత్య లేచి నువ్వు నన్ను క్షమించవు అని నాకు తెలుసత్తా నేను చేసినవి కూడా చిన్న తప్పులు కాదు అని ఆదిత్య వైపు తిరిగి నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు బావా కానీ కనీసం నా వల్ల నువ్వు బాధపడినవా పడిన వాటికి నేను సారీ మాత్రం చెప్పుకోగలను ఐఎం సారీ బావ అని ఏడుస్తూ భూమి వైపు తిరిగి నా వల్ల నువ్వు ఎంత భయం భయంగా గడిపావో నాకు తెలుసు అది కేవలం నా భావని నీ వైపు నుండి నా వైపుకు తిప్పుకోవాలని చేసిన మాత్రమే నాకు ఎలాంటి కోపం లేదు నీ మీద ఐఎం సారీ భూమి అంటుంది నిత్యం ఆదిత్య భూమి చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకొని నిత్యను కోపంగా చూస్తూ ఉంటాడు భూమి అసలు నిత్యను చూడనే చూడదు నిత్య కార్తీక్ దివ్య దగ్గరికి వచ్చి నా వల్ల మీరు ఏదైనా బాధపడితే ఐఆమ్ వెరీ సారీ అని ఏడుస్తూ రత్నగారి వైపు తిరిగి అత్త ఇంకెప్పుడు నా మొహం చూపించలేని స్థితిలో ఉన్నాను బాయ్ అని తన బ్యాగ్ పట్టుకొని ఫాస్ట్గా ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది నిత్య అందరూ నిత్య వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోతారు రత్నగారికి బాధగా ఉంటుంది కానీ నిత్య నాపరు నిత్య బయటకి వెళ్ళేసరికి బయట కారు ఉంటుంది నిత్య కారులో ఉన్న వాళ్ళని చూసి కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంటుంది అందులో ఉన్నది ఎవరంటే నిత్య అమ్మ నాన్న తర్వాత ఆదిత్య భూమికి క్షమాపణ చెప్తాడు ఇంకెప్పుడు ఆ మాట అనొద్దు అంటూ భూమి ఆదిత్యను హక్ చేసుకుంటుంది తర్వాత భూమి వాళ్ళ అమ్మ నాన్నని తమ్ముడిని కూడా పిలిపిస్తాడు ఆదిత్య అందరి సమక్షంలో భూమి ఆదిత్యల పెళ్ళి మళ్ళీ గ్రాండ్గా చేస్తారు ఇంతలో దివ్యకి ఐదవ నెల రావడంతో సీమంతం ఏర్పాట్లు చేస్తారు ఆ కార్యక్రమం కోసం అందరూ కలిసి దివ్య వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్తారు భూమి దివ్యను రెడీ చేస్తూ ఉంటే రత్నగారు కూడా వెళ్తారు భూమికి సహాయంగా అలా దివ్యను రెడీ చేస్తూ ఉన్నప్పుడు రత్నగారు దివ్య రూమ్లో ఉన్న ఒక ఫోటోని చూసి షాక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు భూమి వెంటనే పరిగెత్తికెళ్ళి ఆదిత్యకి విషయం చెప్పడంతో ఆదిత్య కార్తీక్ రామ్మోహన్ గారు అందరూ వచ్చేస్తారు రత్నమాల గారి దగ్గరికి ఆదిత్య కంగారు పడుతూ మామకేమైంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు తెలియదు ఆదిత్య ఎందుకో సడన్గా కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్తుంది భూమి వెంటనే ఆవిడను బెడ్పై పడుకోబెట్టి మొహంపై నీళ్లు చల్లుతాడు ఆదిత్య రత్నగారికి మెలుక వచ్చిన తర్వాత రామ్మోహన్ గారిని చూసి ఏమండి నేను పల్లవిని చూశాను అని ఏడుస్తూ చెబుతుంది రామ్మోహన్ గారికి ఏం అర్థం కాక పల్లవిని చూడటం ఏంటి రత్న పల్లవి మనకి దూరమే పాతికేళ్ళు అయిపోయింది అంటాడు ఆయన లేదు నేను పల్లవిని చూశాను అని గదిలో ఉన్న ఒక ఫోటోని చూపిస్తుంది రత్నమాల ఆ ఫోటో చూసి రామ్మోహన్ గారు కూడా షాక్ అయిపోతారు వెంటనే ఆయన ఈ ఫోటో ఇక్కడ ఉంది ఏంటి అని అంటాడు అది నా చిన్నప్పటి ఫోటో అని చెప్తుంది దివ్య అంతలో దివ్య అమ్మ నాన్న వచ్చి అవును అది దివ్య వన్ ఇయర్ ఉన్నప్పటి ఫోటో అని చెప్తారు వాళ్ళు కాదు తను దివ్య కాదు నా కూతురు పల్లవి అంటారు రామ్మోహన్ గారు లేదండి అది మా అమ్మాయి ఫోటో అని గట్టిగా చెప్తారు దివ్య అమ్మ నాన్న అక్కడున్న వాళ్ళకి ఎవరికి ఏమీ అర్థం కాక అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు కానీ రామ్మోహన్ గారికి విషయం ఏంటో అర్థమైంది ఆయన దివ్య అమ్మ నాన్నతో దివ్య మీ సొంత అని అడుగుతారు వాళ్ళు తరబడుతూ అవును మా సొంత కూతురే అంటారు నిజం చెప్పండి దివ్య మీ సొంత కూతురు కాదు అవునా అని గట్టిగా రెట్టించి అడుగుతారు రామ్మోహన్ గారు ఇక నిజం దాచే ప్రయోజనం లేదని అవును దివ్య మా సొంత కూతురు కాదు అని చెప్తుంది దివ్య తల్లి అసలు ఏమైంది డాడీ ఏం జరుగుతోంది ఇక్కడ అంటాడు ఆదిత్య దివ్య ఎవరో కాదురా నీ సొంత చెల్లెలు పల్లవి అని చెప్తాడు రామ్మోహన్ గారు అసలు ఆదిత్యకి ఏమీ తెలియదు తనకొక చెల్లెలు ఉందన్న సంగతి కూడా తెలియదు అతనికి నాకేం అర్థం కావట్లేదు అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పండి అంటాడు ఆదిత్య చెప్తాను అని పాతికేళ్ల క్రితం జరిగిన సంఘటనను చెప్తారు రామ్మోహన్ రావు గారు నీకప్పుడు మూడేళ్ల వయసు ఆదిత్య పల్లవి పదకొండు నెలల చిన్నారి అప్పుడప్పుడే నడుస్తూ ఉంది మనమందరం కలిసి నీ పుట్టినరోజున గుడికి వెళ్ళి వస్తూ ఉంటే మన కార్కి యాక్సిడెంట్ అయ్యింది మన ముగ్గురం తప్పి పడిపోయాం కానీ పల్లవికి ఎలాంటి గాయాలు కాలేదు అప్పుడు కార్ డోర్ ఓపెన్ అవ్వడం వలన పల్లవి మెల్లిగా కార్ దిగి నడుస్తూ ఎటో వెళ్ళిపోయింది అది పెద్దగా జనసంచారం లేని ప్రదేశం కావడం వలన మనల్ని చాలాసేపటి వరకు ఎవరూ చూడలేదు ఆ తర్వాత ఎవరు దారిన పోయే వ్యక్తులు మనల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారంట ఆ తర్వాత రెండు రోజులకి స్పృహలోకి వచ్చాము కానీ పల్లవి కనిపించలేదు నాకు డాక్టర్ని అడిగితే మీ ముగ్గురిని మాత్రమే జాయిన్ చేశారని చెప్పాడు వెంటనే యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళి పల్లవి గురించి ఎంత ఎంక్వైరీ చేసినా తన జాడ తెలియలేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కొన్నాళ్ళ పాటు తన గురించి బాగా వెతికించాను కానీ పల్లవి మాకు దొరకలేదు అని చెప్తారు రామ్మోహన్ రావు గారు ఇదంతా విన్న దివ్య తల్లి మేము మా ఊరికి కారులో వెళ్తూ ఉంటే ఈ పాపని ఎవరు ఒక ముసలావిడ ఎత్తుకెళ్తూ ఉంది మమ్మల్ని ధర్మం చేయమని అడిగింది అప్పుడు మాకేదో డౌట్ వచ్చి ఈ పాప ఎవరు నీ దగ్గర ఎందుకుంది అని ఆరా తీయగా ఆ ముసలావిడ భయపడి ఆ పాపను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది ఆ పాప ఎవరో తన వాళ్ళు ఎవరో ఎలా తెలుసుకోవాలో మాకు అర్థం కాలేదు మాకు కూడా పిల్లలు లేకపోవడంతో ఈ పాప దేవుడిచ్చిన బిడ్డ అనుకొని మేమే పెంచుకోవాలని నిర్ణయించుకొని ఈ ఊరు వదిలేసి దూరంగా వెళ్ళిపోయాం అని చెప్తుంది దివ్య తల్లి అంటే తను నా కూతురు పల్లవ అంటూ రత్నగారు వచ్చి దివ్యను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది దివ్య కూడా రత్నగారు తన సొంత తల్లి అని ఆదిత్య తన సొంత అన్నయ్యనా అని ఆశ్చర్యపోతుంది ఆదిత్య ప్రేమగా తన చెల్లెల్ని దగ్గరికి తీసుకుంటాడు అలా దివ్య తన సొంత తల్లిదండ్రుల దగ్గరికి చేరింది దివ్యను పెంచిన తల్లిదండ్రి దివ్య దగ్గరకు వచ్చి నీ అమ్మ నాన్న దొరికారని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అని ఏడుస్తూ అడుగుతారు దివ్య వాళ్ళ కన్నీళ్లను తుడిచి మీరు కూడా ఎప్పటికీ నా అమ్మ నాన్నే అని చెప్తుంది దివ్య మీకు కూడా కూతురే ఇకపై అందరం కలిసే ఉంటామని చెప్తాడు ఆదిత్య కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు Please subscribe to my channel.